ఏడు రాష్ట్రాల్లోని పలు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా కొనసాగుతోంది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి దూసుకెళ్తోంది. అదే సమయంలో లోక్సభలో పొత్తుల ప్రతిపాదికన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నిరాశాజనక పనితీరు కనబరుస్తోంది. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ పార్టీ తన స్థానంలో ఓడిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లోని డెహ్రా నలగారా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక హమీర్పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. అటు బీహార్లోని రూపౌలిలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ ముందంజలో ఉన్నారు. ఇక మధ్యప్రదేశ్లోని అమర్వరా అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి కమలేష్ ప్రతాప్ సింగ్ ముందంజలో ఉన్నారు. పంజాబ్లోని జలంధర్ వెస్ట్ ఆమ్ ఆద్మీ అభ్యర్థి మోయిందర్ భగత్ విజయం సాధించారు. ఇక తమిళనాడులోని విక్రమండి అసెంబ్లీ స్థానంలో డిఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ ముందంజలో ఉన్నారు. అటు ఉత్తరాఖండ్లో బీజేపీకి షాక్ తగిలింది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ మంగళూరులో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ స్వీప్ చేసింది. 4 స్థానాల్లో విజయం సాధించింది టీఎంసీ. వెస్ట్ బెంగాల్లోని రాయ్గంజ్ రణఘాట్ సౌత్ అలాగే బాగ్దా మణిక్తలా టీఎంసీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.